తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట పుష్కర కాలువపై 17 సంవత్సరాల క్రితం నిరుపయోగంగా నిర్మించిన నాలుగు అడుగుల బ్రిడ్జికి బదులుగా పెద్ద బ్రిడ్జి నిర్మించాలని కాలనీ వాసులు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఒక రోజు నిరసన దీక్ష చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జగంపేట జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాటం శెట్టి సూర్యచంద్ర శెట్టి సమేతంగా ముఖ్య అతిథిగా పాల్గొని నిరసన దీక్ష చేశారు. नमस्ते तूर्पु गोदावरी जिल्ला गंडेपल्ली मंडलम नीलाद्रिरावुपेट ग्रामंलो गत 17 संवत्सराल क्रितं पुष्कर कालव अलाइन्मेंट रावडं जरिगिंदि. ई ग्रामंलो ई अलाइन्मेंट ग्रामं मध्यलो रावडं वल्ल सगं ग्रामं अटुपक्क उंडि मिगता ग्रामं ओक पक्क उंडं जरिगिंदि. ई मध्यलो वच्चिन पुष्कर कालव मीद आनाटि अधिकारुलु आनाटी प्रजा प्रतिनिधुल यొక్క निर्लक्ष्य वल्ल नालुगु अडुगुल वेडल्पुतो मात्रमे ब्रिड्ज निर्मिंचडं जरिगिंदि. गत 17 संवत्सराल नुंचि कूडा मरि प्रजलु एन्नो कष्टालु पडुतू अधिकारुल्नि प्रजा प्रतिनिधुल्नि मा समस्य परिष्करिंचंडि मेमु एन्नो कष्टालु पडता उन्नाम अनि चेप्पेसि मरि प्रजलंदरू कूडा एन्नो संदर्भाल्लो दरखास्तुलु इच्चि वच्चिन अधिकारुलकु प्रजा प्रतिनिधुलकु वारि विनति पत्रालु इच्चिन నేటికి సమస్య పరిష్కరించలేదు. మరి ఇక్కడ ఈ గ్రామం అంతా కూడా నీలాద్రిరావుపేట గ్రామం అంతా కూడా వ్యాపారం చేసుకునే రైతాంగ రైతు కూలీ కుటుంబాలందరూ కూడా మరి ఆరుగాలం కష్టపడి పండించిన రైతు పండించిన ధాన్యం ఇంటికి తెచ్చుకోలేని దౌర్భాగ్య పరిస్థితి గ్రామం. అదేరకంగా ప్రతి ఇంటి దగ్గర ఆవులు గేదెలు ఉంటాయి. అట్లకి గుడ్డగడ్డి మేతలేసుకుంటారు గ్రామాల్లో. అటువంటి ఒట్టిగడ్డి కూడా తీసుకోలేని పరిస్థితి. పండించిన ధాన్యమైన గడ్డైన నెత్తిని మోసుకుని ఇంటికి బతికేళ్ళ పరిస్థితి. ఈ గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి అనారోగ్యం వచ్చి అంబులెన్స్ కి ఫోన్ చేస్తే ఈ బ్రిడ్జ్ అవతలే అంబులెన్స్ ఆగిపోయే పరిస్థితి. ఆ పేషెంట్ గాని అదే రకంగా ఒక ట్రాక్టర్ వెళ్ళదు, బస్సు వెళ్ళదు, అంబులెన్స్ వెళ్ళదు, ఎడ్ల బండి వెళ్ళదు. ఎందుకు పనికిరాని నిరుపయోగమైన బ్రిడ్జ్ నిర్మించి ప్రజల్ని మోసం చేయడం జరిగింది గత